తాళ్లపాక ముట్టడి వల్ల నరసింహరాయులకు ఎంతో లాభం కలిగింది. రహస్య స్థావరాల్లో విలువైన నిధులతో పాటు విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలకు సంబంధించిన పత్రాలు కూడా దొరికాయి. కపిలేశ్వర గజపతి కొడుకు హంవీరుడు బహమిని రాజుల్లోని మూడో మహమ్మద్ షాహీతో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం విజయనగరంపై హంవీరుడు మహమ్మద్ షాహీ ఒకేసారి దండెత్తాలి. జయించిన విజయనగరంలో దక్షిణ పశ్చిమ భాగాలను మహమ్మద్ షాహీకు స్వాధీనం చెయ్యాలి. పల్నాడు, వేంగినాడు, మురికినాడు, తాళపాకునాడు మొదలైన ప్రాంతాలతో సహా సమస్త సాగరాంధ్ర సామ్రాజ్యం హంవీరునికి స్వాధీనం చెయ్యాలి. గండనాయకుడు జనార్దనుని బంధించి నిధులను, రహస్యపత్రాలను టంగుటూరుకు చేరవేశారు. గండరాయులు వాటిని పరిశీలించిన మీదట వీరనరసింహరాయలను రాజమహేంద్రవరపు రెడ్డిరాజులకు సహాయంగా యుద్ధానికి పంపాలనే ప్రతిపాదనను మళ్లీ ఆలోచించసాగాడు. వీరనరసింహుడు మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. సామ దాన భేద దండోపాయాలతో పాటు చలమయుద్ధం కూడా ప్రకటిస్తాను. విజయలక్ష్మితోనే ఈ విజయనగర సేవకుడు టంగుటూరుకు తిరిగి వస్తాడు, ఆశీర్వదించండి అన్నాడు. కుమారుని ప్రతాపంపై సంపూర్ణ విశ్వాసం ఉంచి గండరాయులు నారాయణ సూర్య పెట్టిన ముహూర్తానికి జైత్రయాత్ర ప్రారంభం చేశాడు. ముక్కుకు ముంగురులు ధరించి తలలో తిరుగుడు బిళ్ళలు, పాపటసరాలు, కంఠంలో మౌక్తికహారాలు, నడుముకు డాపులు, కాళ్లకు పాంజేబులు ధరించిన ముత్తైదులు యుద్ధవీరులకు ఎదురుగా వచ్చి వీరతిలకాలు, హరిచందన గోరోజన అగరప్రకల్పిత సురభితోపాలతో నివాళులిచ్చారు, వీరగంధాలు పూశారు. కందకారశాఖ ఆధ్వర్యంలో అమరనాయకుల సైన్యం చిత్రంగ బలాలు, బోనపు కావళ్లతో, గుడారాలతో, భేరీభాంకార నినాదాలతో ముందుకు సాగింది. వరుసగా పినాకిని దాటి సింహగిరి శ్రీరంగేశ్వరుని దర్శించుకుని కావలి, ఒంగోడు, కాడాకుదురు, విజయవాటికల మీదుగా సాగి కనకదుర్గమ్మను దర్శించుకుని కృష్ణను, గోదావరిని దాటి రెడ్డిరాజుల సైన్యాలను కలుసుకున్నాయి. వీరనరసింహరాయలు పాలకుడైన వీరభద్రారెడ్డిని కలిసి రహస్యమంతనాలు జరిపాడు. అక్కడ పేరుకు వీరభద్రారెడ్డే రాజు, కానీ రాజకీయంగా పనంతా నిర్వహించేది ఆయన అన్న వేమారెడ్డి. వేమారెడ్డితో సుదీర్ఘమైన సంభాషణలు జరిపిన పిమ్మట వీరనరసింహరాయలు ఒక రాజకీయ వ్యూహాన్ని రూపొందించాడు. దాని ప్రకారం కపిలేశ్వర గజపతితో వీరనరసింహరాయలు రహస్య సంభాషణ మొదలుపెట్టాడు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు, కానీ శాశ్వతమైన ప్రయోజనాలు మాత్రం ఉంటాయి అని చెప్పిన చాణక్య వాక్యం ఈ సందర్భంలో నేను మీకు గుర్తు తెస్తున్నాను. రాజమహేంద్రవరం మీకు నిజంగా శత్రురాజ్యం కాదు, అలాగే విజయనగరం కూడా మాకు శాశ్వతమైన మిత్రరాజ్యం కాదు. ఎవరి స్వార్థాలు వారికి ఉంటాయి. నాకు విజయనగర వజ్రసింహాసనంపై కూర్చోవాలనే కాంక్ష ఎంతకాలంగానో ఉంది. అందుకు మీరు సహాయపడితే సమస్త ఆంధ్రదేశము మీకు అప్పగిస్తాను. వీరారెడ్డి, వేమారెడ్డి సోదరులు మీకు సామంతులవుతారు. కేవలం ద్రవిడ కర్ణాటక రాజ్యాలతో నేను సంతృప్తి చెందుతాను అని వీరనరసింహరాయలు కపిలేశ్వర గజపతికి రహస్య లేఖలు పంపాడు. ఇవి చదివి కపిలేశ్వర గజపతి ఆశ్చర్యపోయాడు. కానీ కుమార హంవీరుడు దీనిని పూర్తిగా నమ్మాడు. రాజకీయాలలో సామాన్యంగా స్వార్థమే కేంద్రబిందువై ఉంటుంది. మన అపారమైన సైన్యాన్ని చూసి వీరనరసింహుడు కాళ్ల బేరానికి వచ్చి ఉండవచ్చు. అయినా మనం వీరనరసింహుణ్ణి నమ్మాలనే ఉంది. తాత్కాలికంగా నమ్మినట్టే నమ్మి నట్టేట ముంచేద్దాం. అప్పుడు ఆంధ్ర ద్రవిడ కర్ణాటక సామ్రాజ్యాలు మొత్తం గజపతులకు స్వాధీనమవుతాయి. ఈ వ్యూహం ఎలా ఉంది అన్నాడు కపిలేశ్వర గజపతి. హంవీరుడు రాజకీయాలకు కొత్త కాదు, కానీ కపిలేశ్వర గజపతికి ఉన్నంత అనుభవం మాత్రం లేదు. ఈలోగా జనార్దనుడి నుంచి కపిలేశ్వర గజపతికి ఒక లేఖ అందింది. అందులో గుండరాజుకు, ప్రౌఢదేవరాయలకు వైమనస్యాలు వచ్చాయని, విజయనగర వజ్రసింహాసనం మీద గుండరాయులు, వీరనరసింహరాయులు కన్నువేసి ఉంచారని, వారిని కూడా వీలైతే కపిలేశ్వర గజపతి తన వర్గంలో కలుపుకోవచ్చునని, మన శత్రువుకు శత్రువు మన మిత్రుడు, మన మిత్రుడికి శత్రువు మన శత్రువు, మన మిత్రుడికి మిత్రుడు మన మిత్రుడు అన్న చాణక్య రాజనీతి వీరనరసింహరాయల విషయంలో కూడా పాటించవచ్చునని అందులో స్పష్టంగా సూచించబడింది. ఉత్తరం క్రింద జనార్దనుని సంతకం, అతని రహస్య ముద్రికలు కూడా ఉన్నాయి. జనార్దనుని స్థావరం భేద్యమైందని, ఇది అతని పేరు మీద సృష్టింపబడ్డ కల్పిత లేఖని, దీనిపై బందీకృతుడైన జనార్దనుడు బలవంతంగా సంతకం చేసి పంపాడని గజపతిరాజులు ఎలా ఊహించగలరు? అంతేకాదు, మూడో మహమ్మద్ షాహీ కూడా జనార్దనుని పేర ఇలాంటి దొంగ ఉత్తరం ఒకటి పోయింది. కపిలేశ్వర గజపతికి ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేదని, విజయనగరరాజు బాగా బలవంతునిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ను జయించడానికి కొంతకాలం పాటు ఎదురు చూడడం మినహా ప్రస్తుతం చేయగలిగిందేమీ లేదని యవన భాషలో ఒక రహస్యలేఖ బహమనీరాజుకు అందింది. అతడు కూడా దాన్ని నమ్మడంతో యవన సైన్యాలు ఎట్టి ప్రయత్నాలు చేయక నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకున్నారు.
అందువల్ల కపిలేశ్వర గజపతికి ఏ వైపు నుంచి కూడా సకాలంలో సహాయం అందలేదు. రాజమహేంద్రవరానికి కొద్ది యోజనాల దూరంలో ఉన్న పీఠికాపురులు గజపతులకు వీరనరసింహరాయలకు రహస్య సమావేశం జరిగింది. ఇద్దరు తెల్లజెండాలు ఎగరేసి శాంతిని ప్రకటించారు. పరస్పరం సుహృద్భావ వాతావరణంలో సంభాషణలు సాగాయి. సంభాషణలో స్వయంగా హంవీరుడు పాల్గొన్నాడు. అతడు ఇలా అన్నాడు, మేం గజపతులం, మీరు అశ్వపతులు. గోమంతక తీరం నుంచి పారసీక అశ్వాలు మీ టంగుటూరి ప్రభువులు పెద్ద ఎత్తున కొనడం మాకు తెలుసు. విజయనగరరాజు నరపతి సదరంగంలో గుర్రాలు ఏనుగులు ఎదురు తిరిగితే కాల్బలం ఎక్కడ నిలవగలదు? హంవీర యువరాజులు సరిగ్గా చెప్పారు. మాకు కొన్ని తరాలుగా విజయనగర సింహాసనంతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రౌఢదేవరాయలు గర్విష్టి అయి సామంతుల సహాయాన్ని ఖాతరు చేయడం లేదు. మా విజయాలకు తగిన ప్రశంస లభించదు, పరాజయాలకు మాత్రం శిక్ష పడుతుంది. ఇది వీరుడైన రాజు చేయవలసిన పనేనా? రాజనీతిలో ఇది ఎలా భాగమవుతుంది? వీరనరసింహరాయలకు ప్రౌఢదేవరాయలకు బాగా చెడిందని హంవీరుడు విశ్వసించాడు. నిజమే నిజమే, వేళ్ళు లేకుండా మనిషి ఎలా నిలబడతాడు? రాజవృక్షానికి సామంతులే వేళ్ళు, రాజులకు సామంతులు కాళ్ళు, చారులు కళ్ళు. వారిని వాడుకుని అవసరం తీరిన తర్వాత విస్తరాకులా పారేయడం ఉత్తమ రాజలక్షణం కాదు. వీరనరసింహరాయలు హంవీరుణ్ణి ప్రశంసించాడు. హంవీరుడు వీరనరసింహరాయల పరాక్రమాన్ని కొనియాడాడు. తూర్పు ఉత్తరం కలిసింది, ఇక దక్షిణాధీశుని ముత్యాల సేల చేయించడం ఏమంత కష్టం అన్నాడు హంవీరుడు. మరునాడు రహస్యంగా విజయోత్సవాల విందులు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ విందులు వినోదాల్లో మునిగి ఉన్నారు. ఉభయ సైన్యాలు తిరుగుముఖం పట్టే ప్రయత్నంలో ఉన్నాయి. వీరభద్రారెడ్డి ద్రాక్షారామ నుండి ప్రత్యేకంగా కళాకారులను కళాకారిణులను పిలిపించి హంవీర నరసింహరాయల వినోదార్థం నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు. వారు ఆసక్తిగా ప్రదర్శన తిలకిస్తున్నారు. నట్టుమేళం వారు భాగవతంలోని రసద్ఘట్టాలను అభినయిస్తున్నారు. శ్రీకృష్ణుని బాలలీలలు, గోపికాక్రీడలు, రాసకేళ్ళులు, కుచేలోపాఖ్యానం, గజేంద్ర మోక్షం. ఇప్పుడు గజేంద్రుణ్ణి మొసలి పట్టుకున్నది. విడిపించుకోలేక విలవెల్లాడుతున్నాడు. ఇంతలో పరుగు పరుగున భృత్య సమితికి చెందిన గూఢచారులు వచ్చి యువరాజులిద్దరికీ ఏవో వార్తలు చెప్పారు. వెంటనే వారు ప్రదర్శన నుండి మధ్యంతరంగా వెళ్ళిపోయారు. కపిలేశ్వర గజపతి ఏనుగులకు ఎవరో విషం పెట్టారు. అవి గుంపులు గుంపులుగా చచ్చిపోతున్నాయి. ఎవరు పెట్టారు? ఎలా పెట్టారు? మధ్యంలో కలిపి తాగించారా? మావటి వాళ్ళు రక్షకోట్లు ఏమయ్యారు? అంతా అయోమయంగా ఉంది. నమ్మించి గొంతుక్కోస్తారా? సంధి నటించి మా ఏనుగులను చంపుతారా? అంటూ హంవీరుడు మండిపడ్డాడు. నమ్మించి గొంతుక్కోస్తారా? సంధి నటించి మా గుర్రాలను చంపుతారా? అని వీరనరసింహరాయలు తిరగబడ్డాడు. అయితే ఆ చచ్చిన గుర్రాలేవి? చచ్చినవి మీకెదురుగా నడుస్తూ వస్తాయా ఏమిటి? వాటిని గోదావరిలో మీ వాళ్లే పడేశారు. మోసం, దగ నేనిప్పుడేం చేస్తానో చూడు. ఏమీ చేయలేవు. నువ్వు నీ సైన్యం ఇప్పుడు మా చక్రబంధంలో ఉన్నారు. అనవసరంగా నోరు పారేసుకున్నందుకు క్షమాపణ వేడుకో. సాటిరాజుగా గౌరవించి ప్రాణాలతో వదిలేస్తాను. హంవీరుడు యుద్ధ సన్నద్ధుడైనాడు. కానీ సైన్యంలోంచి విషాద వార్తలు వస్తున్నాయి. నడగొండలవలే ఉండే ఏనుగులు ఒక్కొక్కటి నేల కోలుతున్నాయి. ప్రభు, మనం ఇప్పుడు పరాజితులమయ్యాం. పలాయనం మినహా మనకొక్క పరిష్కారం కూడా లేదు అని ముఖ్య సైనికాధికారులు సలహా చెప్పారు. కపిలేశ్వర గజపతి సైన్యం వెనుదిరిగింది. మోసాన్ని మోసంతోనే జయిస్తాను, నేడు కాకుంటే రేపైనా సరే అంటూ హంవీరుడు వెళ్ళిపోయాడు. జయజయధ్వానాలతో రాజమహేంద్రవరం మారుమోగింది. వీరనరసింహరాయలు ఇలా ప్రకటించాడు, ప్రజలారా, కపిలేశ్వర గజపతితోనే తప్ప కళింగ ప్రజలతో మాకెట్టి విరోధమూ లేదు. విజయనగర సామ్రాజ్యం ధర్మ సంస్థాపనార్థం విద్యారణ్య మహర్షి చేత స్థాపించబడింది. ఈనాడు భారతదేశానికున్న ఒకే ఒక్క వెలుగు ఈ వజ్రసింహాసనం. ఇక్కడ ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ, ఓఢ్ర భాషా భేదాలు, ప్రాంతీయ దురభిమానాలు ఏమీ లేవు. అందరి ఏకైక లక్షణం భారతీయ ధర్మ ప్రచారమే, విదేశీ శక్తులను నిర్మూలించడమే. ఈ ప్రయత్నంలో మాతో సహకరిస్తున్న రాజమహేంద్రవర పాలకులైన వేమారెడ్డి, వీరభద్రారెడ్డి గారులకు మా కృతజ్ఞతలు. అందరూ హర్షధ్వానాలు చేశారు. గజపతి బేంటదేవరాయలకు జై, రాజాధిరాజ రాజపరమేశ్వర ప్రౌఢదేవరాయలకు జై, దేశభక్తుడు వీరనరసింహునికి జై, వేమారెడ్డి వీరభద్రారెడ్డి వరేణ్యులకు జై. జై జయధ్వానాలతో సభ మారుమ్రోగింది. విజయంతో తిరిగి వచ్చిన వీరనరసింహరాయలకు విజయనగరంలో ఘనస్వాగతం లభించింది. దారి పొడవున కలువల తోరణాలు కట్టి కస్తూరి కలయింపు చల్లించారు. నెమళ్లు సంచరించే మయూర మందిరంలో వీరనరసింహరాయలకు విడిదినిచ్చారు. ఘుమఘుమ పరిమళించే పుష్పాలతో చేయబడిన గంధరాజంతో మర్దనం అతివలు చేయించారు. కలధౌత వస్త్రాలను, నానావిధాలైన అలంకారాలను ఆయనకు సమర్పించారు. సన్నని వరిబియ్యపు అన్నంలో అప్పుడే వేటాడి తెచ్చిన అడవిలేడి, కుందేలు, పావురాల మాంసాలు ఒకవైపు, బూరెలు, తేనెతనులు,
చాపట్లు, బొబ్బట్లు, వడలు, కుడుములు, అప్పాలు, పొంగరాలు, సుజ్జబూరులు, అప్పడాలు, వడియాలు, అరిసెలు, చక్కిలాలు, కొబ్బరి పనసతొనలు, జున్నుమీగడలు, పానకాలు, పాయసాలు, ఆవకాయలు, రకరకాల కూరలు, అలర్కము, చింతచిగురు మొదలైన ఆకుకూరల పప్పులు, గడ్డపెరుగులు వడ్డించి విందులు చేశారు. కప్పురము, కస్తూరి, సొంటిపిక్కలు, యాలకులు మొదలైనవి వేసిన తాంబూలాలను సువర్ణ కరండములలో స్త్రీలు తీసుకొచ్చి వీరనరసింహరాయలకు విడియాలు అందించారు. రాయలు తన ముత్యాలశాలకు నరసింహరాయలను పిలిపించి, ఈ వీరుడు సాధించిన విజయాలకు ప్రత్యుపకారంగా రాజమహేంద్రవరం నుండి పెనుగొండ వరకు గల రాజ్యానికి పాలకునిగా ప్రకటిస్తున్నాను అన్నాడు. రాయల ఆస్థానకవులైన పిల్లలమర్రి పినవీరభద్రుడు, డిండిమ భట్టారకుడు ప్రభృతులు వీరనరసింహరాయల జయగానాన్ని అమోఘంగా చేశారు. ఇలా దిగ్విజయ యాత్రను, రాయల ఘనసన్మానాన్ని అందుకుని వీరనరసింహరాయలు టంగుటూరు తిరిగి వచ్చాడు. అక్కడ జరిగిన విజయోత్సవాలలో నారాయణ సూర్యుని ప్రత్యేకంగా సత్కరించారు. చీని చీనాంబరాలు, కంచిపట్టు వస్త్రాలు, కాలికి గండపిండెరము తొడిగారు. సుంకేశుల అగ్రహారాన్ని నారాయణ సూర్యుకి హక్కుభుక్తం చేశాడు. నేటి నుండి నారాయణ సూర్యవారిని మా పెనుగొండ సంస్థానానికి ఆస్థాన కవిగా ప్రకటిస్తున్నాను అన్నాడు వీరనరసింహరాయలు. గుండరాజు భార్య మల్లమాంబ స్వయంగా లక్కమాంబకు కాళ్ళు కడిగి పసుపు పూసి కంచిపట్టు చీరలు, సువర్ణరేఖల సంచులు బహూకరించింది. లక్కమాంబగారు, యువరాజు వీరనరసింహుడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. విజయనగర రాజకుమారి శ్రీరంగాంబతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ శుభకార్యం స్వయంగా మీ దంపతులిరువురు మీ చేతుల మీదుగానే జరిపించాలి. లక్కమాంబ కన్నులు చెమర్చాయి. మహారాణి, అన్నమయ్య కనపడనప్పటి నుండి నా ముఖాన చిరునవ్వే లేదు. తిరిగి ఈనాడు తొలిసారిగా తృప్తిగా నవ్వుతున్నాను. దేశభక్తుడైన వీరనరసింహుడు సాధించిన ఈ విజయం చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. లక్కమాంబగారు, మీరు ఎలాంటి దిగులు పెట్టుకోనక్కర్లేదు. అన్నమయ్య సకల విద్యా పారంగతుడైనాడని యువరాజు నాతో చెప్పాడు. లక్కమాంబ ఉద్విగ్నురాలయ్యింది. ఎక్కడా, ఎక్కడా అంది తడబడుతూ. వివరాలు మీకు గురుదేవులైన నారాయణ సూరి గారే చెబుతారు అన్నది మల్లమాంబ. మల్లమాంబను మరేమీ అడగడానికి లక్కమాంబ సాహసించలేకపోయింది. వీరనరసింహరాయల పేర నారాయణ సూరి టంగుటూరు శివాలయంలో ద్వాదశ రుద్రాభిషేకాలు నిర్వహించాడు. మల్లమాంబ ఆరాధ్య సేవులకు షట్కాల శివపూజకి వెండి పణాలను, సోనరేఖలను ఇచ్చింది. జంగమార్చన చేసి షడ్రసోపేతమైన విందుభోజనం పెట్టి స్వయంగా మల్లమాంబ దానాలు చేసింది. మల్లమాంబ శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహం వల్ల జన్మించింది. అందుకే ఆమె ప్రతి సంవత్సరము సపరివారంగా శ్రీశైలము, మహానంది యాత్రలు చేస్తుంది. తిరుమల శ్రీనివాసునిలో ఆమె వీరభద్రుణ్ణి దర్శిస్తూ ఉంటుంది. లక్కమాంబ భర్తను పిలిచి అడిగింది, ఏమండి మీకు ఈ రహస్యం తెలిసే దాచారా? ఎందుకు అలా చేశారు? నేను కన్నీళ్లతో కుమిలిపోవడం మీకంత ఇష్టమా? ఏమిటి లక్కమాంబ, మహారాణి నాకంతా చెప్పింది. అన్నమయ్య ఎక్కడో చదువుకుంటున్నాడు సంగతి తెలిసి కూడా మీరెందుకు దాచారు? ఓ అదా, చెబితే పరిగెత్తుకుంటూ పోయి వాణ్ణి ఇంటికి తెస్తామని చెప్పలేదు. అన్నమయ్య ఘనవిష్ణు ఆశ్రమంలో సంగీత సాహిత్యాలు నేర్చుకుంటున్నాడు. వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని నోచుకున్నాడు. చిన్న వయసులోనే వాగ్గేయకారుడైనాడు. మా తండ్రి గారికి చింతలమ్మ చెప్పిన జోస్యము, నీకు గరుడ స్తంభం వద్ద వచ్చిన స్వప్నము వృధా కాలేదు. పదండి, నా బాబును చూడకుండా నేనుండలేను. ఇటు నుండి ఇట్టే తిరుమలకి పోదాం. అదిగో అందుకే నేను ఇంతవరకు చెప్పలేదు. ఇక్కడ నువ్వు అల్లరి చేస్తే మల్లమాంబ గారికి, గుండరాజు గారికి మన మీద ఉన్న గౌరవం పోతుంది. ఏమిటి, నా కొడుకుని నేను చూడాలనుకోవడం కూడా అల్లరేనా? నా బంగారు తండ్రిని ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తే అది మీకు గోలగా అనిపిస్తోందా? ఏమిటి, అప్పుడే ఇంటికి తెచ్చేదాకా వచ్చింది ఆ వ్యవహారం. అందుకే నేను ఇప్పటిదాకా చెప్పకుండా దాచాను. లక్కమ్మ, నీ కొడుకుకు పంచ సంస్కారాలు జరిగాయి. శంఖచక్రాంకితుడైనాడు. స్మార్తంలోంచి శ్రీవైష్ణవంలోకి ప్రవేశించాడు. అయినా నేనేమీ బాధపడలేదు. శివుడే విష్ణువని, విష్ణువే శివుడని మనస, వాచ కర్మణ నమ్మినవాణ్ణి. ఏ మతమైతేనేమిటి, ఒక మహర్షి ఆశ్రమంలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాడు, అంతే చాలు. మళ్ళీ వాణ్ణి ఇంటికి తీసుకొస్తే పళనిస్వామితో కలిపి పొలం పనులకు పంపాల్సి వస్తుందేమో. ఆలోచించు. మీరు అలా భయపెట్టకండి. నా ముద్దులు కొడుకును నాకు ఒకసారి చూపించండి అని లక్కమాంబ ఏడ్చింది. ఏమిటిది లక్ష్మమ్మ, శుభమా అని వారు విజయోత్సవాలు చేసుకుంటూ ఉంటే ఈ కళ్ళీలేమిటి? కన్నీళ్ళు కావండి, ఆనంద బాష్పాలు. మల్లమాంబ గారి కొడుకు శాస్త్ర విజయం సాధించి వస్తే టంగుటూరు సెమకు విజయోత్సవం. నా కొడుకు శాస్త్ర విజయం సాధించాడని తెలిస్తే నా మనస్సెముకు ఆనందోత్సవం. ఇందులో తప్పే ఉంది. నారాయణ సూర్య చిరునవ్వు నవ్వాడు. అలాగే అలాగే, నేను తప్పకుండా తిరుమల తీసుకెళ్తాను. ముందు తాళపాక పోదాం పద. చంద్రగిరి ఎడ్లను పూంచిన కచ్చడంలో కూర్చుని లక్కమాంబ నారాయణ సూరి రాజలాంఛనాలతో ఇల్లు చేరారు. ఊరి వెలుపలకు వచ్చేసరికి చెరువుగట్టు మీద నుంచి ఏదో పల్లకీ వస్తున్నట్టు కనిపిస్తోంది. పల్లకీ అనగానే లక్కమాంబకు మామగారు గుర్తొచ్చారు. పాపం ఆ మహాత్ముడు, మీరు మీ కొడుకు సాధించిన విజయాలు వింటే ఎంత ఆనందిస్తారు. తీర్థయాత్రని ఏ ఊళ్ళు తిరుగుతున్నారో కదా. లక్కమ్మ, సరిగ్గా నేను అదే ఆలోచిస్తున్నాను. ఎంత విచిత్రం. అలా అనుకుంటుండగానే
పల్లకి తాళ్లపాక చెరువుగట్టు మీద నుంచి దిగి డొంకల్లోకి వచ్చింది. ఆశ్చర్యం, అది నారాయణ తీర్థుల వారి పల్లకీయ. ఏమండి మామగారు తిరిగి వచ్చారు? ఆవేశంగా అంది లక్కమ్మ. కచ్చడాన్ని ఆపి నారాయణ సూరి కిందకి దిగాడు. పల్లకీలో నారాయణ తీర్థుల వారు చనిపోయి ఉన్నారు. పళనిస్వామి చేతిలో దివిటి ఆరిపోయి ఉంది.